హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకోవచ్చు, లంచ్లోకి చాలా బాగుంటుంది, అలాగే డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి. 3-in-1 రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా పెసరపప్పు గోధుమ రవ్వతో ఇలా చేసి పెట్టినట్లయితే ఇక పిల్లలు కాండి పెద్దల వరకు ఏ వంక పెట్టకుండా ఈజీగా టేస్టీగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. అందులో వాటర్ని పోసి ఈ పప్పుని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసి ఆ బౌల్పై మూత పెట్టి దీన్ని 10-15 నిమిషాల పాటు అయినా నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 1 కప్తోనైతే పప్పును తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు లావుగా ఉన్న గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇక్కడ లావు గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు, సన్నదాంతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ రవ్వని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయి ఇది వేగిన తర్వాత వైట్ కలర్లోకి వస్తుందండి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే రవ్వ చక్కగా వేగిపోయిందని అర్థమవుతుంటుంది. ఈ విధంగా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. అలా నెయ్యి ఇష్టపడని వారు ఇలా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి చేసుకోవచ్చు. నెయ్యి మొత్తం కరిగిపోయి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ, రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన క్యారెట్, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకోండి. నేను ఇవి కొన్ని మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన టమాటో ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, వీలైనంత సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. ఈ పోపు రెడీ అయ్యే లోపల చూడండి, మనం పప్పుని ముందే కడిగి పెట్టాం కాబట్టి పప్పు బాగా నానిపోయింది. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న పప్పును మొత్తం కూడా వేసి ఈ పప్పును కూడా ఈ పోపులో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పప్పుని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి ఈ బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ పప్పుని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకొని పక్కన పెట్టిన రవ్వను మొత్తం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేశాను. కారం కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇది ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ని పోసుకోవాలి. రవ్వ 1 కప్పు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వరకు వాటర్ పోయాలి. ఇది మెత్తగా ఉడికి లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. 6 కప్పుల వరకు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని నేనైతే ఫస్ట్ 5 కప్పుల వాటర్ పోసానండి. కొత్తిమీర ఉప్పు వేసిన తర్వాత ఒకసారి సరి చూసుకొని ఇంకొక కప్పు వాటర్ పోసాను. మొత్తం 6 కప్పుల వాటర్ పడతాయి. కుక్కర్పై మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి. మూతని మెల్లగా తీసి చూసినట్లయితే చూడండి, పప్పు రవ్వ అనేది మెత్తగా ఉడికిపోయాయి. మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని
ఆ జ్యూస్ని అంతా కూడా ఇందులో పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ వేసుకోవడం ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. కావాలనుకుంటే ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే ఎమీ ఎమీగా నోరూరించే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. మామూలుగా పెసరపప్పు రైస్తో ఎన్నోసార్లు కిచిడి చేసుకొని ఉంటాము, కానీ ఇలా రవ్వ పెసరపప్పుతో ఒక్కసారి ట్రై చేయండి, రుచి చాలా బాగుంటుంది. రవ్వని పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకున్న తర్వాత చేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉందండి. ఇందులో ఇంకా నెయ్యి వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా తినేయచ్చండి. చాలా బాగుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే, మా పిల్లలకి బాగా నచ్చింది. ఈ బ్రేక్ఫాస్ట్ని అంతా ఒక ప్లేట్లోకి వేసి అందులో ఏదైనా చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఇంట్లో పిండి ఏం లేనప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఇలా రెడీ చేసుకున్నట్లయితే పిల్లలు సైతం ఈజీగా తినేస్తారండి, తొందరగా కూడా డైజెస్ట్ అవుతుంది. మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.